సార్వత్రిక ఎన్నికలు 2024 నిర్వహణలో భాగంగా ఎన్నికల సంఘం మరియు జిల్లా కలెక్టర్ వారి ఆదేశాలను అనుసరించి ముమ్మిడివరం నగర పంచాయతీ కార్యాలయ ఆవరణలో మండల తహసీల్దార్ వారి అధ్యక్షతన సమావేశం జరిగింది. సార్వత్రిక ఎన్నికలు 2024 నిర్వహణలో భాగంగా ఎన్నికల సంఘం మరియు జిల్లా కలెక్టర్ వారి ఆదేశాలను అనుసరించి ముమ్మిడివరం నగర పంచాయతీ కార్యాలయ ఆవరణలో మండల తహసీల్దార్ వారి అధ్యక్షతన జరిగిన సమావేశంలో జిల్లా నోడల్ అధికారి డివి రమణ మాట్లాడుతూ ముమ్మిడివరం మండల పరిధిలో ఉన్న పోలింగ్ కేంద్రాల యందు గల దివ్యాంగులు మరియు 85 సంవత్సరాల పైబడి పోలింగ్ కేంద్రాలకు వచ్చి ఓటు వేయలేని పరిస్థితి ఉన్న ఓటర్లకు ఎన్నికల సంఘం కల్పించిన గొప్ప అవకాశం ఇంటి వద్దనే ఓటు హక్కు వినియోగించుకునేలా ఏర్పాటు చేశారని, అలాగే పోలింగ్ కేంద్రాలకు రాగలిగి నడవలేని వారి కోసం ర్యాంప్ వీల్ చైర్ ఏర్పాటు చేయడం జరిగిందని తెలిపారు. రిటర్నింగ్ అధికారి మదన్ మోహన్ మాట్లాడుతూ నియోజకవర్గంలో ఉన్న 268 పోలింగ్ కేంద్రాలలో అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని, అందరూ ఓటు హక్కు వినియోగించుకోవాలని, దివ్యాంగులు పెద్ద వయసు వారు పోలింగ్ రోజున ఉదయం 7:30 గంటలకు వచ్చి ఓటు వేయాలని, ఎండలు మరియు ఆ సమయంలో జనం తక్కువగా ఉండటం వలన ఇబ్బంది ఉండదని, తర్వాత వచ్చిన వారిని లోపలికి ప్రత్యేకంగా పంపించడం జరుగుతుందని అన్నారు. జిల్లా మెడికల్ అండ్ హెల్త్ అధికారి డాక్టర్ దుర్గా మాట్లాడుతూ ప్రతి పోలింగ్ కేంద్రం వద్ద వీల్ చైర్ మరియు ఫస్ట్ ఎయిడ్ తో పాటు అత్యవసరమైన మందులు అందుబాటులో ఉంటాయని అన్నారు. ఈ కార్యక్రమంలో కమిషనర్ శ్రీజీ వెంకట్రామిరెడ్డి, మండల అధికారులు, బూత్ లెవెల్ అధికారులు, దివ్యాంగులు, జేఏసి చైర్మన్ నిమ్మకాయల సురేష్, నలమాటి లంకరాజు, ఆదినారాయణ, సీనియర్ సిటిజన్స్, నగర పంచాయతీ, మెప్మా సిబ్బంది, సెల్ఫ్ హెల్ప్ గ్రూప్ సభ్యులు పాల్గొన్నారు. ఎన్నికల ప్రారంభాన్ని నిలబడతాంది. ఒత్తుడలకు ప్రభావితం కాకుండా ప్రతి ఎన్నికల్లో నిర్భయంగా ఓటు చేస్తామని ఇందు మూలంగా ప్రతిజ్ఞ చేస్తున్నాము. ఎన్నికల ప్రారంభాన్ని నిలబడతాంది. ఒత్తుడలకు ప్రభావితం కాకుండా ప్రతి ఎన్నికల్లో నిర్భయంగా ఓటు చేస్తామని ఇందు మూలంగా ప్రతిజ్ఞ చేస్తున్నాము.